బండియాత్మకూరు మండలం మణికంఠాపురం ఈందపాడు గ్రామాల పంట పొలాలకు నీరు వదలడానికి బంద్ చేయడానికి ఉన్న తెలుగంగ సబ్ కెనాల్ హ్యాండిల్ దొంగతనం జరిగింది. ఈందపాడు గ్రామానికి చెందిన రైతు సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలుగంగకు సంబంధించిన ఓ అధికారి ఫోను ద్వారా సబ్ కెనాల్ నుండి నీరు అధికంగా వస్తుందని, వరి పంట నష్టం వాటిల్లుతుందని, సబ్ కెనాల్ నీరు తక్కువగా విడుదల చేయాలని కోరగా హ్యాండిల్ పోయిందని తెలియజేస్తున్నారు. హ్యాండిల్ పోయిందని నేను ఏమీ చేయలేనని అన్నారు. తెలుగంగ సబ్ కెనాల్ నుండి నీరు అధికంగా వస్తుండటంతో వరి పంటను కోత కోయడానికి ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వరి రైతు పంట పొలాలు నష్టపోకుండా చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని కోరారు. మణికంఠాపురం గ్రామంలో ఒక అధికారి, తెలుగంగకు సంబంధించిన అధికారి, ఇష్టానుసారంగా నీళ్లు ఎత్తుతో ఆపడం చేస్తున్నాడు. కింద పంట పొలాలకు సంబంధించినటువంటి పొలాలు ఇంకా కోసుకోలేదు, నార్లు పోసుకోలేదు. ఆయన ఇష్టానుసారంగా ఎత్తడం వల్ల చేడు పంట పొలాలన్నీ మునిగిపోతున్నాయి. అదేమంటే నా కాడ హ్యాండిల్ లేదు, పోయిందంటున్నాడు. హ్యాండిల్ పోయి కూడా 10 రోజులైంది. అంటే తలుపు ఎవరెత్తుతున్నారో ఎవరు తీస్తున్నారో తెలియకుండా ఉంది. అతను అడగగా అతను ఏమన్నాడంటే, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకోండి, ఏమన్నా చేసుకోండి, నేనేం చేయలేను అని నిర్లక్ష్య వైఖరితోటి సమాధానం చెప్పడం జరుగుతున్నది. దీనికి అధికారులు స్పందించవలసిందిగా కోరుతున్నాము.